ఆల్, వెల్కమ్ టు స్మార్ట్ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? శివరాత్రి సందర్భంగా ఉపవాసము, జాగరణ, శివకళ్యాణం, శివాభిషేకం అంటూ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మా అపార్ట్మెంట్లో శివపార్వతుల రథోత్సవం సందర్భంగా కోలాటం వేసినప్పుడు తీసిన వీడియోస్ మీకు షేర్ చేశాను, నచ్చి ఉంటాయనుకుంటున్నాను. ఇక మన తెలుగు నేలల్లో చివరిదైన ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చేటువంటి పండుగ హోలీ. ఈ హోలీనే దుల్హండి, హోళికా దహన్, రంగ పంచమి, దోల్ పూర్ణిమ అని అనేక విధాలుగా పిలుస్తారు. అసలు హోలీ యొక్క విశిష్టత గురించి తెలియచేస్తూ మీ స్మార్ట్ సిస్టర్స్ ఈరోజు మీ ముందుకు వచ్చేసింది. ఆలస్యం ఎందుకండి? హోలీ యొక్క విశిష్టత తెలుసుకుందామా? పూర్వము రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడము ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందుతాడు. పగలు లేదా రాత్రి సమయంలో ఇంటి లోపల లేదా బయట భూమిపై లేదా ఆకాశంలో మనుషులు కానీ జంతువుల వలన కానీ అస్త్రములు శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందుతాడు. ఆ వరప్రభావంతో అతనికి దురహంకారం పెరిగి ముల్లోకాలపై దాడి చేసి ప్రజలను దేవుణ్ణి పూజించటమాని తనను పూజించమని ఆజ్ఞాపిస్తాడు. దీనికి విరుద్ధంగా హిరణ్యకశ్యపుని సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణుమూర్తికి భక్తుడు. ప్రహ్లాదుని శిక్షించిన, పరుమార్లు దండించిన విష్ణుమూర్తిని పూజించుట మానుకొనలేదు. హిరణ్యకశ్యపుడు చివరకు ప్రహ్లాదుని తన సోదరి అయిన హోళిక ఒడిలో కూర్చొని చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు. ఎందుకనగా మంటల నుండి రక్షించే శాలువ ఆ హోళిక ధరించి ఉండటం వలన ఆమెకి ఎటువంటి ముప్పు ఉండదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాన్ని వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. అందరూ చూస్తుండగా హోళిక ధరించిన శాలువ గాలికి ఎగిరి ప్రహ్లాదునికి కప్పబడుతుంది. దానితో హోళిక మంటలలో దహనమవుతుంది. ప్రహ్లాదుడు రక్షింపబడతాడు. హోళిక అనే రాక్షసి మంటలలో కాలిపోవటం వలన హోలీ అనే పండుగను జరుపుకుంటారు. తరువాత విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశ్యపుని వధిస్తాడు. ఈ పండుగను కృష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మధుర, బృందావనంలలో 16 రోజులు ఘనంగా జరుపుకుంటారు. అంతేకాదు, శ్రీకృష్ణుడు తన తల్లితో తన యొక్క నల్లని శరీర రంగు, రాధ యొక్క శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేసి చిన్నబుచ్చుకుంటాడు. అందుకు కృష్ణుడి తల్లి అయిన యశోదమ్మ రాధకు నల్లని రంగు అద్ది కృష్ణుని సంతోషపరచాలని ప్రయత్నిస్తుందట. అందుకు ప్రతీకగా కూడా హోలీని రంగులు చల్లుకుంటూ జరుపుకుంటారు. హోలీ పుట్టుక గూర్చి ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ కథ ప్రేమకు చిహ్నమైన కామదేవుని గురించి తెలుపుతుంది. పార్వతీదేవి పరమశివుణ్ణి వివాహం చేసుకొనుటకు, పరమేశ్వరుని తపస్సు భంగం చేయుటకు కామదేవుని సహాయం కోరుతుంది. ఆయన పరమేశ్వరునిపై పూలపానాలను విసిరి శివుని తపస్సుని భంగం చేస్తాడు. అందుకు పరమేశ్వరుని కోపాగ్నిలో కామదేవుని శరీరం భస్మమవుతుంది. కామదేవుని సతీమణి రతి యొక్క కోరిక మేరకు కామదేవుని బ్రతికిస్తాడు పరమేశ్వరుడు. కానీ భౌతిక రూపం ఉండదు. అంటే భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరిత ప్రేమ ఆధ్యాత్మికతను తెలియచేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన వల్ల కూడా హోలీ రోజున భోగి మంటలు వేస్తారు. ఇలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక వేర్వేరు ప్రాంతాల్లో హోలీని ఎలా జరుపుకుంటారో చూద్దామా. పంజాబ్లో హోలీని హోలా మొహల్లా అంటారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని బర్సానాలో హోలీ రోజున స్త్రీలు పురుషుల్ని కర్రలతో వెంబడిస్తారు. అదే ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో హోలీని హోలీ మిలన్ అంటారు. ఈ రోజును సంవత్సరం మొత్తంలో సౌభాగ్యవంతమైన రోజుగా భావిస్తారు. ఇక బెంగాల్లో అయితే డోల్ పూర్ణిమగా జరుపుకుంటారు. కుంకుమ పువ్వు రంగు దుస్తులను ధరించి పరిమళాలు వెదజల్లే పూలమాలలను ధరిస్తారు. పురవీధుల్లో రాధాకృష్ణుల ప్రతిమలను పల్లకిలో ఊరేగిస్తూ నాట్యం చేస్తూ సంబరాలను జరుపుకుంటారు. కావున వీరు హోలీని డోల్ జాత్ర, స్వింగ్ పండగ అని కూడా అంటారు. ఒడిశా ప్రజలు రాధాకృష్ణుల ప్రతిమలకు బదులుగా పూరి జగన్నాథుని పూజిస్తారు. గుజరాత్లో అయితే వ్యవసాయంలో రబీ పంటలకు సూచనాప్రాయంగా ఉంటుంది. పల్లె వీధుల కూడలిలో భోగి మంటలు వేస్తారు.
భోగిమంటల చుట్టూ నృత్యం చేస్తూ పాటలు పాడటం వలన చెడు మన దరి చేరదు అని నమ్ముతారు. అలాగే ఈ హోలీ రోజున ఒక కుండలో మజ్జిగను పోసి వీధిలో వ్రేలాడదీస్తారు. యువకులు ఆ కుండను పగలగొట్టడానికి ప్రయత్నిస్తే అదే సమయంలో అమ్మాయిలు వారిని ఆపుటకు నీళ్లు చల్లుతూ ప్రయత్నిస్తారు. ఎందుకంటే కృష్ణుడు అతని స్నేహితులు వెన్నదొంగతనం చేస్తున్నప్పుడు గోపికలు వారిని అడ్డగించినట్లు ఆపుతారన్నమాట. చివరికి ఎవరైతే ఆ కుండను పగలగొడతారో అతనికి హోలీ రాజుగా కిరీటాన్ని ఇస్తారు. ఇలా పలు ప్రదేశాల్లో పలు రకాలుగా పిలిచినప్పటికీ హిందూ పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదుని చంపుటకు ప్రయత్నించి తన సోదరి అయిన హోళిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా సంప్రదాయ భోగి మంటలు నిర్వహిస్తారు. అలాగే కృష్ణుని ఊరడించుటకు రాధకు రంగులు పులిమి ఈ రంగు పంచమిని జరుపుకుంటారు. ఇదండి హోలీ యొక్క విశిష్టత. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే నాకు తెలిసిన నేను సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు తెలియజేశాను. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.